ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ మాకు ఏంటంటే ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి 75% అటెండెన్స్ అనేది లేకపోతే నో ఎగ్జామ్స్. సో అసలు ఏంటి మొత్తం అయితే క్లారిటీగా తెలుసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద రెడ్ కలర్లో ఉంటుంది, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్లు టార్గెట్ ఇస్తాను. ఇంకా టాపిక్లు వచ్చేస్తే సో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ సంబంధించి మనకి 90% అటెండెన్స్ అనేది అయితే ఉండాలి, ఉంటేనే మేము ప్రాక్టికల్స్ అయితే సో పెడతామని చెప్పేసి అయితే చెప్పారు. సేమ్ అదే విధంగానే మనకి 90% ఎవరికైతే అటెండెన్స్ ఉందో సో సెకండ్ ఇయర్ వాళ్ళకి సో వాళ్ళకి మాత్రమే ప్రాక్టికల్స్ అయితే పెట్టారు. సో కాలేజెస్ ఎలాగో 90% అనేది అయితే ఉంటుంది, బట్ మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళలో 90% అనేది అయితే ఎవరికి లేదు. సో వాళ్ళకి ప్రాక్టికల్స్ అనేవి అయితే కొంతమందికి అయితే కండక్ట్ చేయలేదు. సేమ్ అదే విధంగా మనకి థియరీ ఎగ్జామ్స్ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. సో థియరీ ఎగ్జామ్స్లో ఎవరికైతే సో 75% ఇక్కడ మళ్ళీ సెకండ్ ఇయర్ అనే స్పెసిఫిక్ అయితే ఏం చెప్పలేదు. సో ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ సో ఇద్దరికి కూడా మనకి ఏంటంటే ఎవరికైతే సో 75% అటెండెన్స్ కన్నా తక్కువ ఉంటుందో సో వాళ్ళనైతే సో ఎగ్జామ్ హాల్స్కి అలౌ చేయమని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారనమాట. అంటే మనకి ఇయర్ వచ్చేసి 6 మంత్స్ ఉంటే 6 మంత్స్లో 75% అంటే నియర్లీ ఒక 25% ఒక దగ్గర దగ్గర 20 రోజులు లేదంటే ఒక 4 రోజులు మానేసిన సో మినిమంలో మినిమం 5 మంత్స్ అనేది అయితే కంపల్సరీగా సో కాలేజ్కి వెళ్ళిన వాళ్ళనే ఎగ్జామ్స్కి అయితే కండక్ట్ చేపిస్తామని చెప్పేసి అయితే చెప్పారు. సో మ్యాక్సిమం ఏంటంటే సో చెప్పాను కదా ప్రైవేట్ కాలేజెస్లో అయితే ఉంటాయి. సో ఎవరికైతే మనకి 75% కన్నా తక్కువ ఉందో సో కొన్ని కొన్ని కాలేజెస్లో అయితే తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మీ ప్రిన్సిపల్స్ని కానీ లేదంటే మీ సార్స్ కానీ కాంటాక్ట్ అయితే సో వాళ్ళైతే చెప్తారు సో నాకు ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి అని చెప్పేసి. సో అటెండెన్స్ పర్సంటేజ్ కూడా మీకు కాలేజ్లోనే ఉంటుంది, ఒకసారి మీరు తెలుసుకోండి, ఇప్పుడు రేపు ఎప్పుడైనా సరే యూజ్ అవుతుంది. అయితే ఏం చెక్ చేయారండి, సో ఓన్లీ మన కాలేజ్లోనే గవర్నమెంట్ అనేది అయితే పంపించుకున్నప్పుడు సో కాలేజ్ వాళ్ళు ఈ అబ్బాయి ఎంత పర్సంటేజ్ అటెండెన్స్ అనేది అయితే వచ్చాడని చెప్పేసి వాళ్ళకి పంపించేస్తారు. అంతే తప్ప సెంటర్స్లో వచ్చి వాళ్ళు ఏం ప్రత్యేకంగా చెక్ చేయాలి. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.